హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి సో జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా సో మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి అందరూ కూడా ఫాలో అవ్వండి ఓకేనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి తపాలా శాఖ నుంచి ఎనిమిదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులకి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగిందండి ఎలాంటి పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ప్రతి నెల ఇరవై వేలకు పైగానే మనకు శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మరి వీటికి ఏ విధంగా అప్లై చేయాలి మనము ఏంటి అనే వివరాలన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం సో ముందుగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఎలాంటి నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించినవి మన ఛానల్లో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ అంటే మనము ఏ ఉద్యోగానికి ఇక్కడ అప్లై చేస్తున్నామని చెప్పేసి అక్కడ రాయాల్సి ఉంటుంది ఇక్కడ లేటెస్ట్ ఫోటో కాపీ కూడా మనము అటెచ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇన్ బ్లాంక్ లెటర్స్ క్లియర్గా రాయండి ఫాదర్ నేమ్ ఓకేనా బ్లాంక్ లెటర్స్ యాజ్ పర్ ద టెన్త్ మేము ప్రకారము లేదా మీకున్నటువంటి విద్యార్హత ఆధారంగా ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ అప్లై ఫర్ ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాము పర్మనెంట్ అడ్రస్ విత్ ఆ పిన్ కోడ్ ఓకే కరస్పాండెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ ఒకటే మీ అడ్రస్ కూడా రెండు కూడా ఒకటే అయితే అది ఒకటే రాస్తే సరిపోతుంది నేషనాలిటీ లేదా సిటిజన్షిప్ ఇండియన్ అని రాయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఫిగర్స్ అండ్ వర్డ్స్ ప్రూఫ్ ప్రూఫ్ టు బీ ఎన్క్లోజ్డ్ అంటే మనము ఆధార్ కార్డు పెట్టినట్లయితే ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ మేము పెట్టినట్టయితే టెన్త్ మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇన్ వర్డ్స్లో కూడా రాయాలి అక్షరాలలో కూడా రాయాలి ఏజ్ యాజ్ ఆన్ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు మీ ఏజ్ ఎంత ఉంది కమ్యూనిటీ ఏంటి ఎస్సీఆ ఎస్టీఆర్ అన్ రిజర్వ్డా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఆ ఈఎస్ఎంఆ ఎక్సెట్రా ఏది ఉంటే అది ఇక్కడ రాయండి మరి ఇఫ్ ఈఎస్ఎం మెన్షన్ లెంత్ సర్వీస్ ఓకే ఇక్కడ రాయాలి ఎక్స్ సర్వీస్మెన్ అని అర్థం ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్డ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కడి వరకు చదివారు ఇక్కడ మనకు ఎయిత్ క్లాస్ అర్హతనే ఇచ్చారు కానీ ఇంకేమైనా చదివారా అని ఇక్కడ మెన్షన్ చేయండి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఐటీఐ ఉంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఎనిమిదవ తరగతి లేదా ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్ అని ఇచ్చారు సో ఇక్కడ రాయండి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ విత్ వ్యాలిడిటీ మోటార్ వెహికల్ మెకానిక్ ఓకే ఇక్కడ ఇక ఇక్కడ అయితే రాయండి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ రాయండి సో ఇక్కడ మీరు రాసిన తర్వాత నేను అంతా ఇక్కడ ఫిల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ సిగ్నేచర్ చేయవలసి ఉంటుందండి సో ఇక్కడ డేట్ వేయండి మీ యొక్క ప్లేస్ నేము సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ సిగ్నేచర్ చేయండి ఓకేనా సో ఇది మనము పోస్ట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో చూద్దాము అట్ మెయిల్ మోటార్ సర్వీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ మోల్ మోటర్ సర్వీస్ మెయిల్ మోటార్ సర్వీస్ అంటూ మనకైతే ఇచ్చారు చూద్దాం సో ఫ్రెండ్స్ మేము పాన్ ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం అనే చేస్తాము అనేటువంటి వారికి ఇవి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ మొత్తం పదిహేడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రిజర్వ్లో తొమ్మిది ఉన్నాయి ఎస్సీలో రెండు ఉన్నాయి ఎస్టీలో ఒకటి ఉంది ఓబీసీలో నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది ఓకేనా ఇక్కడ మరి మోటార్ వెహికల్ మెకానిక్ స్కిల్డ్ మోటార్ వెహికల్ ఎలక్ట్రిషియన్ స్కిల్డ్ సో టైర్ స్కిల్డ్ పెయింటర్ స్కిల్డ్ ఫిట్టర్ స్కిల్డ్ కాపర్ అండ్ టెన్ స్మిత్ స్కిల్డ్ నెక్స్ట్ అప్ హోల్స్టర్ స్కిల్డ్ అంటూ మనకైతే ఇచ్చారండి వన్ పోస్ట్ మోటార్ వెహికల్ మెకానిక్ ఈజ్ రిజర్వ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ విల్ బి విల్ బీ అప్

ఎలిజిబిలిటీ చూడండి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వారు మీరైతే ఇక్కడ అప్లై అయితే చేసుకోవడానికి కల్పించారండి ఓకే ఎస్సీ ఎస్టీ వారికి ఆరు సంవత్సరాల వయో పరిమితి సడలింపు అయితే ఇవ్వడము మనం చూడవచ్చు చోబీసీ వారికి మూడు సంవత్సరాలు మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఎయిత్ స్టాండర్డ్ పాస్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఇయర్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అంటూ మనకైతే ఇవ్వడము జరిగింది అంటే ఏదైనా సర్టిఫికేట్ ట్రేడ్ చేసినా సరిపోతుంది లేదా ఎనిమిదవ తరగతి చదివి మనకు ఈ రిలవెంట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ మోటార్ మెకానిక్లో కానీ అలాంటి దాంట్లో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు క్యాండిడేట్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ మోటార్ వెహికల్ మెకానిక్ షుడ్ పాస్డ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఓకే మరి పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ వన్ ఇయర్ అండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అయితే మనకు ఉండదండి ఎగ్జామ్ ఉండదు కానీ మనకు మెరిట్ ఆధారంగా వీటిని అయితే సెలెక్ట్ చేయడము జరుగుతుంది సో అప్లికేషన్ బయోడేటాలో మనము మొత్తం కూడా ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుందండి అప్లికేషన్తో పాటుగా మనము ఇవన్నీ పంపాలండి ఏజ్ ప్రూఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజ్ ప్రూఫ్ అంటే జెరాక్స్ కాపీస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ డ్రైవింగ్ లైసెన్స్ సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క ఉంటే పెట్టండి అడ్రస్ ప్రూఫ్ ఫోటో ఐడి ప్రూఫ్ నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనమైతే జత చేయవలసి ఉంటుంది ద సపరేట్ అప్లికేషన్ షుడ్ బి సెండ్ ఫర్ ద ఈచ్ ట్రేడ్ పోస్ట్ ఆఫ్ సపరేట్ అండ్వెలప్ టు ద క్యాండిడేట్ షుడ్ సబ్స్క్రై సూపర్ స్క్రైబ్ ద పోస్ట్ అప్లైడ్ అంటే మనం దేనికైతే అప్లై చేస్తున్నామో దాని పేరు ఆయనవెలప్ అయిన రాయాలి రాసిన తర్వాత ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ సి వన్ ట్వంటీ వన్ నారాయణ ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ వన్ నారాయణ న్యూఢిల్లీ ఓకేనా ఈ అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది ఓకే అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్లో పూర్తి వివరాలు అయితే ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ సీనియర్ మేనేజర్ మెయిల్ మోటర్ సర్వీస్ న్యూఢిల్లీ సో అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగింది మనకు ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఈ సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ